వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్నంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు. లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద ఆంజనేయ స్వామి జెండాకు పూజలు. మద్దిగుంటపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. అమ్మవారికి పంచామృత అభిషేకం. తుల్లూరుపేటలోని శ్రీశ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శర నవరాత్రులు. కలశంలకు ప్రత్యేక పూజలు. ఇక వివరాలకు వెళ్తే, తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద ఆంజనేయ స్వామి జెండాకు పూజలు నిర్వహించారు. తర్వాత పట్టణ ప్రధాన వీధుల్లో జెండాను తిప్పి తిరిగి తీసుకొచ్చి శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించడంతో జెండా పండుగ ప్రారంభమైంది. అలాగే సాయంత్రం సంజీవుడి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాలని ట్రాక్టర్లపై అలంకరించిన అర్చిలో ఉంచి ఊరేగించారు. ఈ ఊరేగింపుకు ముందు శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, శ్రీ కోటమతల్లి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాణికల పవన్ కుమార్, టీడీపీ నాయకులు తీగల సురేష్ బాబు మరి పోలేతో పాటుగా పలువురు కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి బ్యాండు, డీజే, బేతాల హార్మ నృత్యాలు, విద్యుత్ దీప అలంకరణలు, తప్పెట్లు, తాళాలు, బాణసంచ పేలుళ్లు, కోలాట నృత్యాలు, బుట్టబొమ్మల వేషధారణలు, పార్వతి మహిషాసురుల యుద్ధ నాట్యాలు, యువకుల చిందుల మధ్య సందడిగా సాగింది. బజార్ నుండి ఆలయం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Thank you.
కాదు. శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మొదటి రోజు సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని సిద్దిగుంటపాలెం గ్రామంలో వెలుసున్న శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమ పూజ, విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, పుష్పాలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నవగ్రహ దోష నివృత్యర్థం శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి శరణ నవరాత్రుల పర్వదిన సమయేన బ్రాహ్మణ ముఖేన అన్యోన్య సహకారేణ యథాశక్తి శ్రీ మహాగణాధిపతి శ్రీ స్వస్తి పుణ్య వచనం కరిష్యే తదను ఆదౌ నిర్విఘ్నేన పరి శ్రీ వరుణ నిర్విఘ్నేన పరి క్షమాప్త్యర్థం శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి పంచామ ఓం నమః భగవతే రుద్రాయ ఓం నమః నమస్తే రుద్రమణ్య పాదయే నమః నమస్తే సర్వమణే బాహుభ్యాం పాదయే నమః ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగ్రాక్షి కాలాయ కాలాక్షి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్నన్న మహాదేవాయ నమః నమో వామదేవాయ నమో ఆదేష్టాయ నమో శ్రేష్టాయ నమో రుద్రాయ నమో కళాయ నమో కల వికరణాయ నమో పరివికరణాయ నమో పరాయ నమో వరప్రమదనాయ నమో సర్వభూతమనోన్నమాయ నమః అగోరేభ్యోర్వ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 ేభ
ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలోని శ్రీశ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు పవిత్ర కాళింగా నది నుండి జలాన్ని తీసుకొచ్చి కలశాలను స్థాపించి కలశంలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ జ్యోతిని అమ్మవారి వద్ద వెలిగించడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రసన్న లక్ష్మి మాట్లాడారు. దసరా సందర్భంగా శరన్నవరాత్రుల్ని అమ్మవారి ఆలయంలో ఘనంగా చేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శరన్నవరాత్రుల్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీని పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ చేతుల మీదుగా లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ 7వ వార్డులోని ప్రజలకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన వార్డు ప్రజలకు అందించాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు ముందుంటామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైబ్రరీ గత 5 సంవత్సరాల నుంచి మూతపడిపోయింది. ఈ మూతపడిన తర్వాత ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. అంటే భయానికి అడగలేదా, లేకపోతే దేనికి అడగ అర్థం కాని పరిస్థితి. మళ్ళీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత మా కిరణన్న, మా కమిషనర్ గారు ఇద్దరి సలహాలు సూచనల మేరకు ఇక్కడ అంబేద్కర్ రీడింగ్ రూము అన్యాయంగా ఉంది, తలుపులు వేస్తున్నారు, దేనికి ఉపయోగకరంగా లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఈ రూమ్ని మళ్ళీ పునఃప్రారంభించాను. ఎందువల్లంటే నా బాధ్యత ఇది, ఎందుకంటే ఏమి గొప్ప కాదు, ఇక్కడ పుట్టా ఇక్కడే పెరిగా ఏమే ఉంటున్నాను, కాబట్టి నా బాధ్యత చేయాల్సిన బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ హరిజనపాలెంలో గ్రౌండ్లో అది గతంలో గుంటుంటే దాన్నంతా బూట్ చేసి మొత్తం ప్రహరీ కట్టి అక్కడ ఏర్పాటు చేసాం. ఇప్పుడు దాంట్లో సపరేట్గా వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా మా మహిళలు ఇక్కడ పేద మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ పోవాలంటే కష్టం బస్టాండ్ దాకా, కాబట్టి మా వాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్ వేసాను. ఎందువల్లంటే అందరూ నడవండమ్మ, మీ అందరూ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చేయాల్సిన బాధ్యత నాకు ఉంది, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నానంటే నా వాళ్ళ దయే, నా వాళ్ళు నన్ను అంటికి పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి 2 సార్లు ఎమ్మెల్యే చేసింది నా వాళ్ళు, ఇక్కడే ఉంటున్నా, కాబట్టి వాళ్ళ రుణం నేను ఎప్పుడు కూడా తీసుకునే పరిస్థితి. అదే వాళ్ళు ఈరోజు నీటి పనులు చేసింది, ఇలా చిన్న సిమెంట్ రోడ్డు పడిందన్నా అది సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ తల కూడా తిరిగే పరిస్థితి లేరు. కానీ నాయకులు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం అడిగే పరిస్థితి ఉండదు. అలా ఆడపోతే వ్యవహారం రాజీ, ఇక్కడ వస్తే పోరాటం, సునీల్ కుమార్ రోడ్డు పోరాటం, పైకి పోతే పోత రాజీ, కాబట్టి అలాంటి వ్యవహారం చూస్తే మేము అన్నిటికన్నిటికీ విరుద్ధం. ఇవన్నీ చాలా చూశాను, నేను వయసు చిన్నవాడినైనా చాలా చూశాను, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు నిజంగా పనిచేస్తారని తెలుసు వాళ్ళకి. కాబట్టి సునీల్ కుమార్ ఓటు చేసినా ఈ వార్డులో మంచి మెజార్టీ నా వాళ్ళు ఇస్తున్నారు, కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నా జీవితాంతం ఉండకుండా నా బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకా చాలా రోడ్లు కూడా మళ్ళీ మేము వేసిన రోడ్లు కూడా ఈ గ్యాస్ పైప్ లైన్ల కోసం కొట్టేస్తున్నారు, అవన్నీ కూడా మళ్ళీ మా కమిషనర్ గారు ఆయనే మొత్తం ఎస్టిమేషన్ చేశారు. అంటే ఇది ఒక మోడల్గా, అంటే నేను ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ అక్నాల ఆ పరిసర ప్రాంతాలు అనేది కూడా ఒకసారి చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మా కిన్నన్న సలహాతో మా కమిషనర్ గారు దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలో కూడా చేస్తారని తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా పెద్దలు మా శివన్న ఇప్పుడు అలాగే చెప్పారు, మేమందరం కూడా చదువుకుంటున్నాము, ఆయన మా గురువు, మా అందరు గురువు, నాకు రాజా కానీ మా చిరంజీవి కానీ మా అందరికీ మా సేనా కానీ అందరికీ గురువు అప్పుడు, కాబట్టి ఆయన అడుగుజాలలో వచ్చాము. తర్వాత మళ్ళీ ఎవరి పాటి కోళ్ళు మా సొంత ఇష్టాలతో వెళ్ళిపోయాం, కాబట్టి ఎప్పుడు కూడా శివన్ అంటే మా గౌరవం. అలాగే గతంలో ఇక్కడ హరిజనవాడికి ఒక గుర్తింపు వచ్చిందంటే అది పెద్దలు గోను శివన్న వల్లే అని చెప్పి నేను ఎక్కడ కూడా చెప్పేదానికి వెనుకాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు, అంటే మా ఏ యువకులు కాదు, మేము కూడా పెద్దలమే, మేమందరం కూడా మా శివకుమారన్న, మా గోపాలన్న ఇద్దరి నాయకత్వంలో మేమందరం కూడా తిరిగేదానికి కూడా వాళ్ళే కారణం. అట్లాగే సలహాల పరంగా మాకు మా కిరణన్న మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయన సలహాలతోనే మేము చేస్తున్నాం. ఆయన ఒకవేళ నేనేదైనా తెలియకుండా చేసినా నిర్దాక్షిణ్యంగా ఖండించి సంతకూడదు, చేయకూడదు, ఆయన చేసే మంచిది అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆయన సహాయంతోనే గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకండగా మా పులివి శ్రీనన్న,
ఎన్నో సంవత్సరాల నుండి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఎప్పుడు కూడా నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా అసలు ఒక్క మాటకు అడ్డం లేకుండా ఏం చెప్పిన అట్టే కూరుకునేటువంటి మా పులి సేనలో కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వార్డు అధ్యక్షుడు తూపిలి శ్రీనివాసులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా అనిల్ సునీల్ అన్ని విషయాల్లో యువత ప్రతి దాంట్లో కూడా ముందుండి ఇక్కడ చేసేటువంటి మా సునీల్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరొకసారి పెద్దలు బాలరాజు మామ, అలాగే మా బాబన్న, అలాగే నాగేశ్వరావున్న, అలాగే మా రాజేష్ వాళ్ళ ఫాదర్ అన్న సుధాకర్ అన్న, అలాగే మా మాజీ మా కౌన్సిలర్ మా తూపిలి ప్రకాష్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా కోటపట్నంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ చైర్మన్ నాగరాజు కలశాన్ని తీసుకుని ఆలయం వద్దకు చేరుకున్నారు. బజార్ వీధుల్లో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయం ప్రకారం కలశాలతో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు చేసి పూజలు చేపట్టారు. కోటపట్నంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద ఆంజనేయ స్వామి జెండాకు పూజలు. మద్దిగుంటపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. అమ్మవారికి పంచామృత అభిషేకం. తుల్లూరుపేటలోని శ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రులు. కలశంలకు ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి బీసీఎన్ న్యూస్.